కడప పెద్ద దర్గా 400 ఏళ్ల చరిత్ర కలిగిన పెద్ద దర్గాకు సంబంధించి హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుసేనీ చిస్టివుల్ ఖాద్రీ గారి యొక్క ఉరుసు మహోత్సవం మరి ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు కడప పెద్ద దర్గాలో నిర్వహించడం జరుగుతుంది మనందరికీ కూడా తెలుసు దశాబ్దాలుగా ఈ పెద్ద దర్గా ఉరుసు ఎంతో ఘనంగా మనమందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది వేలాది మంది భక్తులు ఈ గంధోత్సవంలో అయితేమి ఈ ఉరుసు మహోత్సవాల్లో పాలుపంచుకునేవారు కేవలం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ఉరుసు మహోత్సవాల్లో పాలుపంచుకునేవాళ్ళు కానీ ఇవాల ఈ కోవిడ్ మహమ్మారి వల్ల మరి కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి మన పెద్ద దర్గా గురువుగారైన 11వ పీఠాధిపతి అయిన మరి ఆరిఫుల్లా హుసేనీ చిస్టివల్ ఖాద్రీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మరి ప్రభుత్వానికి కూడా సహకరించాలి అనే ఆలోచనలో భాగంగా మరి కోవిడ్ నియమ నిబంధనలు కూడా పాటించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈ సంవత్సరం ఈ ఉరుసు మహోత్సవము చాలా లో ప్రొఫైల్లో నిర్వహించాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి సంబంధించి మరి ఇవాల ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో మరి గురువుగారి అధ్యక్షతన మరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మరి మన సబ్ కలెక్టర్ గారు మరి అడిషనల్ ఎస్పీ గారు మరి డిఎస్పీ గారు మరి ఇతర ప్రజాప్రతినిధులు మరి జిల్లా అధికారులు మరి ఈ దర్గాకు సంబంధించిన డివోటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ జరగబోయే ఈ ఉరుసు మహోత్సవంలో అతి తక్కువ మందిని పిలవాలి అతి తక్కువ మందితో ఏదైతే ఉరుసుకు సంబంధించిన సంప్రదాయాలు ఉన్నాయో రిచువల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సంప్రదాయాలన్నీ కూడా పాటించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటూ మరి కలెక్టర్ గారు అయితేమి మరి గురువు గారు కూడా మరి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఎందుకంటే ఎంతో పవిత్రంగా భావించే ఈ ఉరుసు మహోత్సవం ద్వారా మరి రాబో రోజుల్లో ఏదేదో ఇక్కడ కోవిడ్ ప్రబలింది అనే ఒక దుష్ప్రచారం రాకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని కూడా గురువు గారు ఆదేశించడం జరిగింది మరి ఆయన ఆదేశానుసారంగానే మరి కేవలం 150 నుంచి 200 మందికి సంబంధించిన వాళ్ళ డివోటీస్కు మాత్రమే ఏదైతే ఈ ఉరుసు మహోత్సవంలో మరి ఏదైతే సంప్రదాయబద్ధంగా జరిగే రిచువల్స్లో మరి వాళ్ళకు మాత్రమే ఇన్విటేషన్ ఉంటుంది